పిల్లలు, ఇప్పుడు మనం రంగుల్ని చూడబోతున్నాం. చూద్దామా? రండి. రంగులు, మనం రోజు చాలా రంగుల్ని చూస్తుంటాం. ఇప్పుడు రంగుల్ని తెలుసుకుందాం. మొదట మనం చూడబోయేది ఊదా రంగు. ఇదిగో ఇదే ఊదా రంగు. ఊదా, ఇది చాలా అందమైన రంగు. ఈ రంగుని మీరు చూసే ఉంటారు కదా. తర్వాత మనం చూడబోయేది ఏ రంగో తెలుసా? నలుపు. ఈ నలుపు రంగు మన జుట్టులో ఉంటుంది. ఆ తర్వాత చీకటిని నలుపుతో పోలుస్తారు, మీకే తెలుసు కదా నలుపు. తర్వాత మనం చూడబోయే రంగు ఏంటో తెలుసా? ఆగండి ఆగండి, నీలం. అదిగో నీలం. మీరు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేఘాలని చూసే ఉంటారు కదా. మేఘాలు నీలం రంగులోనే ఉంటాయి కదా పిల్లలు. నీలము. నీలము తర్వాత మనం చూడబోయే రంగు పచ్చ. ఈ పచ్చ రంగుని మనం చెట్లకున్న ఆకుల్లోనూ, ఆ తర్వాత పచ్చగడ్డిలోనూ చూడొచ్చు. మీ ఇళ్లలో పెంచుతున్న చెట్లలో ఈ పచ్చరంగుని చూసే ఉంటారు కదా పిల్లలు. సరే, పచ్చ తర్వాత మనం చూడబోయేది పసుపు. ఇదిగో ఇదే పసుపు రంగు. పసుపు, ఈ పసుపు రంగుని మనం అరటిపండు మీద చూడొచ్చు. మీరు చూసే ఉంటారు కదా. సరే, పసుపు తర్వాత మనం చూడబోయే రంగు నారంజ. ఇదిగో ఇదే నారంజ రంగు. మీరు కమలాకాయ తినే ఉంటారు కదా, ఆ కమలా మీద ఉండే రంగు నారంజ. అర్థమైందా? సరే, తర్వాత మనం చూడబోయేది ఎరుపు. ఇదే ఎరుపు రంగు. ఎరుపు, మన రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది. యాపిల్ కూడా ఎర్రగానే ఉంటుంది. సరే, రంగుల గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. మీకు అర్థమైందనుకుంటాను.